Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan to Chandrababu bheti tarvata YCP kotta slogan. Vijayawadaloni Novotel Hotel lo Pawan Kalyan to Chandrababu bheti ayyaru. వీరిద్దరి మీటింగ్ జరిగినప్పటి నుంచి టీడీపీ జనసేన కలిసి 2024 ఎన్నికలలో పోటీ చేస్తాయనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2014 సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ టైంలో అధికార వైసీపీ ఓ స్లోగన్ ను బలంగా వినిపిస్తోంది. సింహం సింగిల్ గా వస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు గతంలో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని పెట్టుకోబోమని స్పష్టం చేస్తున్నారు. పవన్ చంద్రబాబు ఒకటేనని వైసీపీ నేతలు చాలా రోజులుగా ఆరోపణలు చేశారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నారని ఆరోపించారు. పవన్ చంద్రబాబుకు సపోర్ట్ కాకపోతే 2024 ఎన్నికలలో ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పవన్ మాత్రం ప్యాకేజీ కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కానీ పోటీ చేసే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే పవన్ ను చంద్రబాబు కలిశారు. దీంతో వైసీపీ నేతలు విమర్శల తీవ్రతను పెంచారు. చూశారా, తాము ఇన్ని రోజుల నుంచి చెబుతున్నదే నిజమైంది. చంద్రబాబు పవన్ ఒక్కటేనని అటాక్ చేస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా వేరే వారు గుంపులుగా వస్తారు. జగన్ సింహంలాగా సింగిల్ గా వస్తారని రోజా, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందే జగన్ పార్టీ స్థాపించినా 2014లోనే అసలు పోరు మొదలైంది. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసింది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. అప్పుడు అత్యంత స్వల్ప తేడాతో జగన్ కు అధికారం దూరమైంది. చాలా స్థానాల్లో తక్కువ తేడాతోనే వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. అయినా 2014 ఎన్నికల తర్వాత కూడా జగన్ పొత్తుల గురించి ఆలోచించలేదు. 2019 ఎన్నికల్లోనూ జగన్ ఒంటరిగా బరిలోకి దిగారు. ఎవరూ ఊహించని రీతిలో 151 స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించి ప్రబంధనం సృష్టించారు. ఏపీ అధికార పీఠాన్ని అధిరోహించారు. అందుకే సింహం సింగిల్ గా వస్తుందని వైసీపీ నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే ఇన్నాళ్లు ఈ స్లోగన్ కు అంత పాపులారిటీ లేకపోయినా పవన్ చంద్రబాబు మీటింగ్ తర్వాత ఎక్కువ ఫేమస్ అయింది. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయడం కారణంగా వైసీపీకి కొంత నష్టం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. 2024లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసే ఛాన్స్ తక్కువే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ సింగిల్ గా పోటీ చేసి మళ్లీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు దమ్ముంటే జగన్ ను సింగిల్ గా ఢీ కొట్టాలని ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ వైసీపీ మినహా మిగతా పార్టీలు సింగిల్ గా వచ్చే వాతావరణం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 సీన్ మళ్లీ రిపీట్ అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానిపై ఆసక్తి నెలకొంది.